హాయ్, వెల్కమ్ టు హాస్టల్ క్యూ. నేను మనోజ్. అయితే ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో వై నాట్ 175 అన్న నినాదం వైసీపీకి అదే టిట్ ఫర్ టాట్ లాగా మారిందని చెప్పాలి. దాదాపుగా 160+ సీట్లలో ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం కూటమి కైవసం చేస్తుందని చెప్పాలి. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు తెలంగాణ రాజకీయాలు కానివ్వండి, అటు నేషనల్ పాలిటిక్స్ కానివ్వండి, కావా సర్కాస్టిక్ గా మారాయని చెప్పాలి. అనుకున్నంత ఇది ఎవరికి లేదని చెప్పాలి. ఇప్పుడు మొన్నటి వరకు ఎన్డీఏ ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది అనుకుంటే కొంచెం అటు ఇటు పరిస్థితులు కా ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ డాక్టర్. సో ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, అంటే ఫస్ట్ ఏపీ తీసుకుందాం సార్. వార్ వన్ సైడ్ అయిపోయింది, వై నాట్ 175 నుంచి 17 సీట్ ఇప్పుడు 12 సీట్స్ ఓడిపోయింది. సో ఇలాంటి విధంగా ఇలా గట్టి దెబ్బ అనేది ఒక రీజన్ అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా అనాలిసిస్లు చాలా విశ్లేషణలు వచ్చేసారు, ఎందుకంటే వాళ్ళ గెలు వాళ్ళ ఓటమి తర్వాత. సో కట్టే కొట్టే తెచ్చేలాగా ఏపీ గురించి ఏం చెప్తారు? ఏపీ గురించి చెప్పడానికి ఒకటే ఒకటి అండి. అక్కడ మొదటి నుంచి కూడా యుద్ధము, అభివృద్ధి, సంక్షేమము ఈ రెండింటి మధ్య జరిగింది. కేవలం సంక్షేమాన్ని మాత్రమే పట్టించుకొని అభివృద్ధిని అక్కడ జగన్మోహన్ రెడ్డి, అంటే సోకాల్డ్ మన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు అనేటటువంటిదే సర్వే సర్వత్రా అందరూ కూడా చేసినటువంటి విమర్శ. ప్రతిపక్షాల పార్టీలే కాదు, మేధావులు, ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కానీ, అలాగే ఉద్యోగులు కానీ, జర్నలిస్టులు కానీ, యువకులు కానీ అందరూ కూడా అక్కడ అభివృద్ధిని నెగ్లెక్ట్ చేశాడు చంద్రమోహన్ రెడ్డి అనేటటువంటిదే ప్రధానమైనటువంటి విమర్శ అన్నమాట. అయితే ఆయన ఏం చెప్పాడు, నేను పేదలకి డబ్బులు ఇస్తున్నాను ప్రతి నెల, నేను డిబిటి అని చెప్పేసి ప్రతి నెల ఇస్తున్నాను, ముసలి వాళ్ళకి ఇంటికి చేరుస్తున్నాను, వాలంటీర్ల వ్యవస్థ ఉంది, అది ఉంది ఇది ఉందని చెప్పాడు అనమాట. అంటే సంక్షేమాన్ని నేను పట్టించుకున్నాను, పేదల సంక్షేమాన్ని పట్టించుకున్నాను కాబట్టి ఈ పెద్దవాళ్ళు పెత్తందారులు అందరూ ఏకమయ్యారని చెప్పేసి ఒక నేరేటివ్ని ఆయన ముందుకు తీసుకొచ్చాడు. కానీ ఏ అసలు ఈ ఎన్నిక, ఆంధ్రప్రదేశ్ ఎన్నిక మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడా గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి ఈ ఎన్నికల పరిణామం అన్నమాట. ఏమిటంటే కేవలం సంక్షేమం కాదు, కేవలం సంక్షేమం పథకాలు మాత్రమే కాదు, రాష్ట్రానికి ఒక సంక్షేమం కావాలి, దేశానికి ఒక సంక్షేమం కావాలి. అంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటే, రాష్ట్రం అభివృద్ధి చెందితే, రాష్ట్రం అన్ని రకాలుగా కూడా సమృద్ధిగా ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుపడతారు, ప్రజలందరి భవిష్యత్తు, ప్రజలందరి యొక్క అభివృద్ధి అంతా కూడా రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉంటుంది. అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి అభివృద్ధి దేశ అభివృద్ధితో ముడిపడి ఉంటుంది. దేశ అభివృద్ధి వేరు, ప్రజల అభివృద్ధి వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరు, ప్రజల అభివృద్ధి వేరు, అట్లా ఉండదు అనమాట. సో ఆయన అట్లా బైఫర్కేట్ చేశాడు. చేయడం వల్ల ఏం చేశాడు, మొత్తం రాజధానిని తీసుకెళ్ళి పక్కన పెట్టేశాడు. రోడ్లు లేవు, పోలవరం నిధులు లేవు, పోలవరం అలాగే పడి ఉంది మొత్తం. అంటే వచ్చిన కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయినాయి, కొత్త కంపెనీలు రాలేదు, ఉద్యోగాల రూపకల్పన జరగలేదు. సరే, అఫ్కోర్స్ నేను ఎడ్యుకేషన్ రంగంలో ఇంత రెవల్యూషన్ తీసుకొచ్చాను, పాఠశాలల్లో ఇట్లా తీసుకొచ్చాను, ఇంగ్లీష్ మీడియం పెట్టాను, అలాగే నేను వైద్య రంగంలో ఇలా చేశానని చెప్పి ఆయన కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత వ్యక్తిగతంగా ఆయన చాలా వరకు వెళ్ళాడు. అంటే చంద్రబాబు నాయుడిని పర్సనల్గా టార్గెట్ చేసి, ఆయన ఒక సామాజిక వర్గాన్ని పర్సనల్గా టార్గెట్ చేయడం వల్ల అక్కడ ఏమైందంటే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఆయన సీమ నుంచి వచ్చాడు, ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి వచ్చాడు అని చెప్పి ప్రతిపక్షాలు ఏదైతే నెరేటివ్ బయటకు తీసుకొచ్చాయో, సో అదే రాజకీయాలను ఆయన కొనసాగిస్తూ వచ్చాడు అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా కోరుకున్నది ఏమిటంటే తమ అభివృద్ధి, తమకు కావలసినటువంటి సంక్షేమాలతో పాటు రాష్ట్రం అంతా కూడా సమృద్ధిగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, అప్పుడే మేము, మా పిల్లలు, రాబోయేటటువంటి తరాల పిల్లలు అందరూ కూడా బాగుంటారు అనేటటువంటిది. అందుకనే చివరి వరకు సస్పెన్స్ చాలా మందికి ఏమిటయ్యా అంటే ఇటు అభివృద్ధి సంక్షేమం దేనికి అంటే ఏమి చదువుకోని వాళ్ళు, నిరక్షరాస్యులు, గ్రామీణ నిరుపేదలు వీళ్ళందరూ కూడా ఏంటంటే పథకాలకు డబ్బులు వస్తున్నాయి కదా, వాళ్ళందరూ ఓటు అటు వేసేస్తారేమో, ఇంత పెద్ద ఓటింగ్ ఎలా జరిగిందని చెప్పి చాలా మంది అనుకున్నారు. కొంత తర్జన భర్జన పడ్డారు చివరి వరకు కూడా, అంత ఓటింగ్ ఎలా జరిగింది అనేటటువంటిది. కానీ ప్రజలు అక్కడ క్లియర్ కట్గా ఉన్నారనేటటువంటి విషయం అయితే అర్థమైంది. క్లియర్ కట్గా ఏ విషయంలో ఉన్నారు, కేవలం పథకాలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధి కూడా జరగాలి. రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేశాడు కదండి, మూడు రాజధానులు అని చెప్పి ఈ వ్యక్తి మీద
చంద్రబాబు గారి మీద ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, అంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలని రాజశేఖర రెడ్డి కూడా ఎప్పుడు కూడా అలా చేయలేదు. ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలని, ఈయన ప్రారంభించినటువంటి ప్రాజెక్టుని దేన్ని కూడా ఆయన ఆపలేదు, ఈయన ఆపుకుంటూ వచ్చాడు అనమాట. అంటే పర్సనల్ గ్రడ్జితో రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టాడు అక్కడ అనేటటువంటిది చాలా వెళ్ళిపోయింది. అలాగే చివరి రోజుల్లో ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి రోజుల్లో పర్సనల్గా చంద్రబాబు నాయుడిని, అంత వయసు ఉన్నటువంటి నాయకుడిని, చాలా ఎంతో ఎన్నో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టడము, ఇవన్నీ కూడా ఎదురు దెబ్బ కొట్టేశాయి అన్నమాట. అంతేకాదు చివరిలో వీళ్ళందరూ చాలా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది ఏమిటి, అది ల్యాండ్ టైటిల్ అనేటటువంటి దాని మీద నీ బొమ్మ ఎందుకు వేసుకోవాలి, దస్తావేజ్ మీద నా పొలం నా స్థలం ఉన్న దాని మీద నీ బొమ్మ ఎందుకు వేసుకోవాలి, దీనికి సమాధానం ఏదైనా చెప్పొచ్చు. ఏమి చెప్పినా సరే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఇద్దరు అధికారుల చేతుల్లో మొత్తం కూడా ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్ని పరిష్కరించేటటువంటిది అధికారాన్ని పెట్టేసేసి, అక్కడ నీకు కావాల్సినటువంటి వాళ్ళనే అధికారులను అక్కడ పెట్టుకునేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది చాలా చివరిలో చాలా పెద్ద దెబ్బ కొట్టింది అనమాట. సో ఏది ఏమైనా అక్కడ అభివృద్ధి సంక్షేమము రెండూ కావాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఏం చెప్పాడు, నేను ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలని నేను కంటిన్యూ చేస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను. తక్కువ ఇస్తానని చెప్పలేదు, ఇంకా ఎక్కువే చెప్పాడు, ఈయన ఎక్కువే వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఎక్కువ పథకాల వాగ్దానం చేశాడు. అఫ్కోర్స్ సంక్షేమ పథకాల వల్ల అప్పులు పాలైపోయింది అది ఇది అని ఈయన కూడా అన్నాడు. అయినప్పటికీ వాలంటీర్లు విమర్శించాడు ఈయన కూడా, అయినప్పటికీ వాలంటీర్లను కంటిన్యూ చేస్తానన్నాడు, ఎక్కడ ప్రజలు నెగిటివ్ అవుతారని. ఇవన్నిటితో పాటు నేను ఉద్యోగాల కల్పన చేస్తాను, సంపదను సృష్టిస్తాను, అంటే అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని సమపాలలో నేను నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు. అంత వృద్ధుడైనటువంటి, రాజకీయ పరిపక్వత కలిగినటువంటి, రాజకీయ కోవిదుడైనటువంటి, అపారమైన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాటలనే ప్రజలు విశ్వసించారు అని అనుకోవాలన్నమాట మనం ఈ తీర్పు వల్ల. ఈ అంటే తీర్పు ఒక ప్రజలు ఇంత మూకుమ్మడిగా ఒక్క పెట్టిన తీర్పు ఇచ్చారంటే దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి తప్ప కక్షలకి కార్పణ్యాలకి పోవడం కాదు. ఇండివిజువల్ గ్రడ్జెస్ కాదు రాజకీయం అంటే, రాష్ట్రం అన్నా దేశం అన్నా ఇండివిజువల్ ఒక వ్యక్తికి సంబంధించినటువంటివి కావు. దేశంలో అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో కూడా ప్రధాని నేనే మోడీకా భరోసా మోడీకా గ్యారంటీ అని చెప్తూ ఆయన ముందుకు వచ్చాడు. ఇంకెవరు లేరా బీజేపీలో, ఇంకెవరు నాయకులు లేరా, దాని వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్లో నాయకులు లేరా, ఇంక అసలు ఎవరు ఇంకేమి చేయట్లేదా ఈయనేనా అనేది వచ్చింది కదా. ఇప్పుడు అందుకని ఆయనకి ప్రత్యేకంగా బీజేపీకి అయితే చాలా దెబ్బ తగిలింది, చాలా లాస్. సో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వరకు మాత్రం అభివృద్ధి సంక్షేమము ఈ రెండూ కూడా సమపాలల్లో ఉండాలని ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పుని ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి రాజకీయ నాయకుడు శిరోధార్యంగా ధరిస్తాడు, దీన్ని శిరసావహిస్తాడు, దీన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నెగ్లెక్ట్ చేయరనమాట. అభివృద్ధిని నెగ్లెక్ట్ చేయరు, ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చేసి నేను నాలుగు డబ్బులు పడేస్తే మెతుకులు విసిరేస్తే మేము దాన్ని ఏరుకోవడమే ఇక జీవిత పరమావధిగా వాళ్ళని మార్చేసి వాళ్ళని అలాగే ఉంచడం వల్ల ఏమిటిది, ఎంతకాలం ఈ దేశంలో దరిద్రులుగా మనుషులను ఉంచుతారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళకు ఒక స్వావలంబన, వాళ్ళకు ఒక సాధికారత, వాళ్ళ బతుకుల్ని వాళ్ళు నడిపించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి కలగాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, అన్ని ఆ విధమైనటువంటి స్వావలంబన మనుషులకు జరిగేటటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి తప్ప ప్రతి నెలకి ఇంత ఏదో పడేస్తానంటే కాదనమాట. సో ఇవన్నీ కూడా అక్కడ కారణాలై మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తీసాయి. సో తత్ఫలితంగా ఆయన ఘోరంగా పరాజయం పాలయ్యాడు. ఏది ఏమైనప్పటికీ కూడా గుణపాఠాలు తీసుకోవాలి తప్ప ఇక వ్యక్తిగతమైనటువంటి కక్షలుగా పోతే అది ఇంకా నష్టం చేకూరుస్తుంది ఎవరికైనా.